విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఆ పార్టీ గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థి డీల శ్రీనివాస్ అన్నారు. గజపతినగరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవి సూర్యకళకు బి ఫారం శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్కు విజయాన్ని చేకూరిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయన్నారు. పలు పథకాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. గవర్నమెంట్ సెలవున్నాయో చూస్తున్నారు. ఇది వరకు కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏర్పడినట్లయితే ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రత్యేక హోదా. ఈ మాట నేను చెప్పేది కాదు, గతంలో రాహుల్ గాంధీ గారు పలు పర్యాలు అనౌన్స్ చేయడం జరిగింది. మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద పెడతామని మాటిచ్చారు. ఈ భారతదేశ కూటమికి ప్రజలను ఓటేయమని కోరుతున్నాను. ఎందుకంటే దానివల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో బెనిఫిట్ వస్తుంది. ప్రత్యేక హోదానే కాకుండా ప్రత్యేక రైల్వే జోను, అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ కూడా హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్య విధముగా మహాలక్ష్మి పథకం, అంటే ప్రతి గృహిణికి, పేద గృహిణికి సంవత్సరానికి 100,000 రూపాయలు, అంటే నెలకి 8,333 రూపాయలు అకౌంట్లో జమ అయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకం ఇచ్చింది. అదేవిధంగా రైతులకు 50% లబ్ధి పొందేటట్టుగా, రైతుకి గిట్టుబాటు ధరలు పలికేటట్టుగా పార్టీ నియమిస్తామన్నది. అదేవిధంగా